సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం, గండి కొడుతున్న ప్రభుత్వం, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ మండిపాటు. రాష్ట్రంలో మున్సిపల్ టీచర్లు తమ పదోన్నతలపై పెట్టుకున్న ఆశలకు ప్రభుత్వం గండి కొడుతుందని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పై స్థాయిలో పలుకుబడిని ఉపయోగించుకొని 2800 పోస్టులో జిల్లా పరిషత్ టీచర్లు మున్సిపల్ పాఠశాలలో చేరారని ఆయన పేర్కొన్నారు. ఇందులో 30% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంఖ్యగా పరిగణించకుండా పదోన్నతులు చూపించి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని జీవీఎంసీ పరిధిలో ఉపాధ్యాయులకు ఇస్తున్న ప్రమోషన్ పోస్టులు చాలా తక్కువగా చూపించారని, 2004 డిఎస్సికి 43 పోస్టులను కేటాయించి ప్రమోషన్కు మాత్రం 23 పోస్టులు మాత్రమే చూపించారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70-30 నిష్పత్తిలో ప్రమోషన్లో డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి వీరైతే కోరారనమాట. సో ఈ విధంగా మార్పులు అయితే చేశారని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.